హలో అండి అందరికీ నమస్కారం ముందుగా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రథసప్తమి ఏ తేదీన వచ్చింది సప్తమి తిథి ప్రారంభ ముగింపు సమయాలు ఇంకా రథసప్తమి యొక్క ప్రాముఖ్యత పాటించవలసిన నియమాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రథసప్తమి నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం రోజైతే రథసప్తమి అనేది రావడం అయితే జరిగింది అయితే ఈరోజు సప్తమి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు చూస్తే సప్తమి తిథి ప్రారంభ సమయం నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సప్తమీ తిథి ప్రారంభమవుతుంది ఇక సప్తమి తిథి ముగింపు సమయం చూస్తే ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సప్తమి తిథి అనేది ముగుస్తుంది ఇక నెక్స్ట్ రథసప్తమి ప్రాముఖ్యత పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం రథసప్తమి ఇది మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు మాఘశుద్ధ సప్తమి ఇది సూర్య భగవానుడి పుట్టిన తిథి సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు సూర్యుని యొక్క ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు ఇక రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారైతే ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజంపై ఉంచుకొని స్నానం చేయాలి రథసప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈరోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు ఎవరికైనా పవిత్ర నదులలో స్నానం చేయడం సాధ్యం కాకుంటే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసినా కూడా ఫలితం అనేది ఉంటుంది ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆర్గ్యం సమర్పించి నమస్కరిస్తారు అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు ఆర్గ్యం సమర్పించే నీళ్ళలో ఎర్రచందనాన్ని బెల్లాన్ని ఎర్రటి పువ్వులను వేసి సూర్యుడికి సమర్పిస్తే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని వి విషయాలలోనూ విజయం లభిస్తుంది ఇక రథసప్తమి రోజు ఆరు బయట అంటే సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం సూర్యుడు దాన ధర్మాలు చేస్తే ప్రసన్నమవుతారని రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణుడికి పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని దానం చేయాలి ఇక జాతకంలో సూర్యుడు స్థానం సూర్యుడి యొక్క స్థానం బలంగా ఉండడం కోసం దాన ధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతుంటారు ఈ రథసప్తమి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు శరీరం మనస్సు అన్నీ పవిత్రంగా మారతాయి ఈరోజు గాయత్రి మంత్రం పఠించడం మరియు సూర్య సహస్రనామం ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం లేదా ఈ రోజున చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ